ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు మాటలతో మీ జీవితాన్ని మార్చుకోవచ్చు అంటే నమ్ముతారా నిజంగానే ఈ నాలుగు మాటల్ని వాడి పంతొమ్మిది వందల ఎనభైలో హ్యూలెన్ అనే ఒక సైకాలజిస్ట్ జైల్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఉన్న ఖైదీల మైండ్ సెట్ ని మార్చారు అమెరికాలోని హవాయి స్టేట్లో జరిగిన ఈ అద్భుతమైన పద్ధతిని హోపోనోపోనో పిలుస్తారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు మాటలతో మన మనసుని ఓన్ రియాలిటీని ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం హోపోనోపోనో అనే టెక్నిక్ ని ఎంతో మంది థెరపిస్టులు ఫాలో అవుతున్నారు మరి ఈ నాలుగు పదాలను మీ జీవితంలో ఎలా ఉపయోగించాలో దీని గురించి పూర్తి విషయాలను తెలుసుకుందాం ముందుగా హోపోనోపోనో అంటే మేక్ థింగ్స్ రైట్ దీన్ని ఒక విజువలైజేషన్ బేసిడ్ మెడిటేషన్ మెథడ్ అని అనుకోవచ్చు ఈ హోపోనోపోనో అనేది హవాయి ప్రాంతంలో ప్రజలు పాటించేటటువంటి ఒక పురాతనమైన సాంప్రదాయం అంటే ఒకప్పుడు హవాయిలో ఉండే ప్రజల మధ్య ఏదైనా గొడవలు జరిగితే వాళ్ళ కమ్యూనిటీ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి అందరూ కలిసి కూర్చొని వాళ్ల ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసేవారు చివరికి యుగోలు లేకుండా ఒకరిని ఒకరు క్షమించుకునేవారు సింపుల్గా చెప్పాలి అంటే మనుషుల మధ్య ఉండే అపార్థాలు మనస్పర్ధలు తొలగిపోవటానికి మనసు తేలికావటానికి ఈ హోపోనోపోనే అనేది స్పిరిచువల్ లెవెల్లో సహాయపడుతుంది అంటే ఎవరి మీదనైనా కోపం పెరిగినప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి ఇబ్బంది పెడతాయి అలాంటప్పుడు ఈ హోపోనోపోనో టెక్నిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు ఇది మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనలో ఉండే ఎమోషనల్ బ్యాగేజ్ని తగ్గించుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది మీరు అనుకోవచ్చు కేవలం ఈ నాలుగు మాటల్ని మాట్లాడడం వలన మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎలా దొరుకుతుంది అని మొదట్లో నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది నిజానికి హోపొనోపోనో ప్రాసెస్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే డాక్టర్ హ్యూలెన్ చేసిన ఎక్స్పెరిమెంట్ కథను తెలుసుకోవాలి హ్యూలెన్ అండ్ ద హోపోనోపనోప్రెజెస్ ఎక్స్పెరిమెంట్ పంతొమ్మిది వందల ఎనభైలో హ్యూలెన్ అనే సైకాలజిస్ట్ హవాయి హాస్పిటల్లో పనిచేశారు తన ప్రాక్టీస్లో భాగంగా ఆయన మతి సరిగ్గా లేని ఖైదీలకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఆ సమయంలో ఆయన హోపోనోపోనో టెక్నిక్ని వాడి మానసికంగా డిస్టర్బ్ అయిన ఖైదీలలో మార్పును తీసుకొచ్చారు ఆయన ఈ ట్రీట్మెంట్లో భాగంగా ప్రతి పేషెంట్ యొక్క ఫైల్స్ని తీసుకొని వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో స్టడీ చేశారు పేషెంట్స్ ని డైరెక్ట్ గా కలవకుండా వాళ్ళ ఫైల్స్ బట్టి ఏ ఏ విషయాలు వాళ్ళని మానసికంగా దెబ్బతీసాయో అర్థం చేసుకొని ఆ తర్వాత హోపోనోపోనో టెక్నిక్ ని వాడి పేషెంట్స్ యొక్క మైండ్ సెట్ ని తలుచుకుంటూ ఈయన మెడిటేషన్ చేసేవారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు మాటలు తెలియకుండానే ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేశాయి స్లోగా పేషెంట్స్ లో మార్పు రావడం గమనించారు నుండి ఈయన చాలా మందికి ఈ టెక్నిక్ ని బోధించారు ఆయన రాసిన జీరో లిమిట్స్ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి తమ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ చేసింది ఈ బుక్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఇవి తెలుసుకుంటే హోపన్ వెనుకున్న లాజిక్ అనేది ఇంకా చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది ముందుగా ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ యువర్ క్రియేషన్ మీరు చూస్తున్నటువంటి ప్రపంచం బయట లేదు మీ లోపల ఉంది థాట్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ప్రాబ్లమ్స్ ఇలా ఏదైనా సరే మీ మైండ్ నుండి అవి క్రియేట్ అవుతున్నాయి ఎంటైర్ వరల్డ్ ఈజ్ యువర్ క్రియేషన్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీరు మీ జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసే రియాలిటీ మొత్తం మీరు సృష్టించుకున్నదని మాత్రం గుర్తుంచుకోండి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ యూ ఈ ఒక్క మాటని గుర్తుంచుకుంటే చాలు జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి ఎందుకంటే జీవితాన్ని జీవించడానికి రెండు మార్గాలున్నాయి ఒకటి గతంలో గడిచిపోయిన జ్ఞాపకాలతో బ్రతకడం రెండు భవిష్యత్తు మీద మోటివేషన్తో బ్రతకటం ఈ హోపోనోపోనో టెక్నిక్ అనేది ఏం చేస్తుంది అంటే పాస్ట్లో జరిగిన లేదా ఫ్యూచర్లో జరగబోయే సంఘటనల చుట్టూ కాకుండా మన రియాలిటీని ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకొస్తుంది దీనినే మనం జీరో స్టేట్ అని అంటాం జీరో స్టేట్ అంటే బై డిఫాల్ట్ మన అందరి మనస్సులు పావిత్రంగా ఉంటాయి మెమొరీస్ ఉండు ప్రోగ్రామ్స్ ఉండు ఈగో అనేది ఉండదు అదే జీరో స్టేట్ అంటే ఈ స్టేట్లో ఉన్నప్పుడు మన మనసుకి ఎలాంటి లిమిట్స్ ఉండవు కాకపోతే ఈ జీరో స్టేట్లో ఉండాలి అంటే ముందుగా మనం ఒక విషయాన్ని రియలైజ్ అవ్వాలి అదేంటంటే ఈ ప్రపంచంలో జరిగే ప్రతి దాని మీద మనకి కంట్రోల్ ఉండాలి అని అనుకోవటం వ్యర్థం మన చేతుల్లో లేని విషయాన్ని వదిలేయాలి అప్పుడే ఈ హోపో నోపోనో టెక్నిక్ పనిచేస్తుంది ఈ హవాయి స్పిరిచువల్ మెథడ్ ఏం చెప్తుంది అంటే నువ్వు రియాలిటీ అనుకునేది మైండ్లో క్రియేట్ అయ్యింది అని నువ్వు కలిసే మనుషులు పరిచయాలు వాళ్ళతో మాట్లాడే మాటలు అన్నీ కూడా నీలో పుట్టే ఎక్స్పీరియన్స్ మాత్రమే కనుక బయట ఉండే వ్యక్తులతో పరిస్థితులతోనూ సంబంధం లేకుండా మీరు కావాలి అనుకుంటే ఎమోషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఉదాహరణకు మీరు ఎంత చిరాగ్గా ఉన్నా సరే ఒక చిన్న చిరునవ్వుతో ఎదుటివారి మొహంలో మీరు ఆనందాన్ని చూడొచ్చు పరిస్థితులను బట్టి సారీ చెప్పడం థ్యాంక్స్ చెప్పడం తప్పు జరిగింది అని అన్నప్పుడు మనస్ఫూర్తిగా క్షమించమని అడగటం లాంటివన్నీ కూడా జీవితం మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి అందుకే హోపోనోపోనో టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే జీవితంలో చిరాకులన్నీ తొలగిపోయి మనసుకి తేలికైనటువంటి ఫీలింగ్ వస్తుంది మరి ఈ హోపోనోపోనో టెక్నిక్ ఎలా ప్రాక్టీస్ చేయాలో ఫైవ్ స్టెప్స్లో తెలుసుకుందాం ముందుగా మీ లైఫ్లో మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని లేదా మీ ప్రాబ్లమ్స్ని గుర్తించండి అది ఎలాంటిదైనా కావచ్చు వేరే వ్యక్తితో మీకు గొడవ ఏదైనా జరగటం కానీ లేదా మీలో మీకే మనసులో స్ట్రెస్ అనిపించడం కానీ మీకున్న డ్రీమ్స్ని అచీవ్ చేయటానికి అడ్డుపడుతున్న సమస్యలు కానీ ఇలా ఏదైనా కావచ్చు ముందు మీరు దాన్ని గుర్తించాలి ఆ సమస్యను వీలైతే ఎక్కడైనా చోట రాసుకోవచ్చు లేదా మనసులోనే అనుకోవచ్చు ఇలా చేయటం వలన మన ఫోకస్ అనేది ఆ పర్టిక్యులర్ విషయం మీద ఉంటుంది హోపోనొపోనో టెక్నిక్ ని వాడేటప్పుడు ఆ ఇంపాక్ట్ సమస్య మీదనే కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది ఇక రెండవది యాక్సెప్ట్ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ రోల్ ఇన్ ద ఇష్యూస్ అంటే ఒకసారి మన ప్రాబ్లమ్ని గుర్తించిన తర్వాత ఆ ప్రాబ్లంకి సంబంధించిన బాధ్యతను కూడా మీరు గుర్తించాలి ఇలా ఎందుకు చేయాలి అంటే కొన్నిసార్లు మీకు వేరే వాళ్ళతో గొడవ జరిగినప్పుడు కానీ లేదంటే మన లైఫ్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్లో కానీ మన రెస్పాన్సిబిలిటీని తీసుకోం అంటే తప్పు వేరే వాళ్ళ మీద వేయటం కానీ లేదా నేను ఎంత పని చేసినా సరే నాకు రిజల్ట్ రావటం లేదు అని కానీ మనల్ని మనం లేం చేసుకుంటాం దానివల్ల సమస్యకు సొల్యూషన్ దొరకత సరికదా రివర్స్లో మన సెల్ఫ్ గ్రోత్కి అడ్డుపడుతుంది కనుక ఈ హొపోనొపోనో టెక్నిక్ అనేది వర్కౌట్ అవ్వాలి అంటే సెకండ్ స్టెప్లో మనం చేసిన తప్పులను కానీ లేదంటే ఒక ప్రాబ్లంలో మన రెస్పాన్సిబిలిటీని కానీ మనం మనస్ఫూర్తిగా అంగీకరించాలి ఇక మూడవది లెట్ గో ఆఫ్ నెగిటివ్ ఎమోషన్స్ హోపోనోపోనోలో ఇది చాలా ముఖ్యమైన స్టెప్ ఎందుకంటే నెగిటివ్ ఎమోషన్స్ ని వదిలిపెట్టి మనలో ఉండే ఎమోషన్ ని కంట్రోల్ చేయడానికి ఈ స్టెప్ అనేది బాగా ఉపయోగపడుతుంది వేరే వాళ్ళ మీద కోపం కావచ్చు లేదా చేసిన తప్పులకు పశ్చాత్తాపం కావచ్చు లేదా గతంలో జరిగిన తప్పులకు బాధపడటం కావచ్చు భవిష్యత్తుకి భయపడడం కావచ్చు ఇలా ఏదైనా సరే ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటినీ కూడా పాజిటివ్ ఎమోషన్స్గా మార్చుకోవాలి మనసులో నెగిటివ్ ఫీలింగ్ వచ్చినప్పుడు కంగారు పడకుండా ఆ ఎమోషన్ కి మూలం ఎక్కడుందో గమనించాలి ప్రేమతో మిమ్మల్ని మీరు ఆ ఎమోషన్ నుండి వేర్ చేసుకోండి ఇక నాలుగవది రిపీట్ దా హోపో నోపొనో ప్లేజేస్ ఇదే అసలైన మెయిన్ స్టెప్ మీ ప్రాబ్లం మీద మీరు ఫోకస్ చేస్తూ హోపోనోపోనోలో ఉన్న నాలుగు పదాలను రిపీట్ చేయాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఈ నాలుగు మాటలను స్లోగా ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తూ రిపీట్ చేయండి మొదట్లో సమస్య గురించి ఆలోచించేటప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ రావటం స్టార్ట్ అవుతాయి కానీ వాటిని పట్టించుకోకండి ఇంకా చెప్పాలంటే ఆ నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినా కూడా వాటితో పాటు ఈ నాలుగు పదాలని రిపీట్ చేయండి ఇలా చేస్తూనే ఉంటే మనసులో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తగ్గిపోయి నెమ్మదిగా హీలింగ్ అనేది మొదలవుతుంది ఇక్కడ మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ టెక్నిక్ మొదలు పెట్టినప్పుడు ఈ నాలుగు పదాలను రిపీట్ చేస్తున్నప్పుడు చాలా రకాలుగా ఆలోచనలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి కానీ మీ సంకల్పం మీరు తీసుకున్న రెస్పాన్సిబిలిటీ అనేవి ఈ నెగిటివ్ ఎమోషన్స్కి కూడా పాజిటివ్గా మారుస్తాయి అందుకనే వదలకుండా ఈ నాలుగు మాటల్ని రిపీటెడ్గా అంటూ ఉండండి ఈ విధంగా మీ మనసు తేలికగా అయ్యే వరకు ప్రాబ్లమ్ని క్లియర్గా అర్థం చేసుకునే వరకు చేస్తూనే ఉండాలి ఇక ఐదవది టేక్ యాక్షన్ టు మేక్ ఎమన్స్ హొపోనొపోనో టెక్నిక్ని ని ఫాలో అయిన తర్వాత మీ ప్రాబ్లం అనేది ఇంతకు ముందులా కాకుండా వేరే విధంగా కనిపించడం మొదలవుతుంది అంటే సమస్యలో ఉండే నెగిటివిటీ అనేది పక్కకు వెళ్లిపోయి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి మీ నుండి మీరు చేయాల్సిన యాక్షన్స్ ఏంటి అని క్లియర్గా మీకు అర్థమవుతుంది అందుకని ఏమాత్రం ఆలోచించకుండా ఆ సమస్య నుండి బయటపడాలి అంటే మీరు ఏంటో చేసి చూపించాలి అంటే ఒకవేళ మీరు మనస్పర్ధలను చేసుకోవాలి అంటే గొడవ జరిగిన మనుషులతో మాట్లాడడం కానీ వాళ్ళని క్షమించమని అడగటం కానీ లేదా మీరే వాళ్ళు చేసిన తప్పులను క్షమించడం కానీ చేయాలి ముందు మనం చెప్పినట్టు హొపో అనేది వర్కౌట్ అవ్వాలి అంటే చేసిన పనులకు ముందు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అలాగే నెగిటివ్ ఎమోషన్స్ ని వదిలేయాలి దీనికోసమే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనే ఈ నాలుగు పదాలు మీకు సహాయం చేస్తాయి హోపోనోపోనో టెక్నిక్ని ఉపయోగించి మనం చాలా రకాల బెనిఫిట్స్ పొందవచ్చు అంటే మన చుట్టూ ఉన్నవారితో రిలేషన్షిప్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన మైండ్ సెట్ను కూడా మార్చుకోవచ్చు అలాగే అనుకున్న దాన్ని సాధించడానికి విజువలైజేషన్ పరంగా కూడా ఈ హోపోనోపోనో అనేది హెల్ప్ చేస్తుంది హోపోనోపోనో ఇన్ విజువలైజేషన్ బేసిక్ లెవెల్లో ఆలోచిస్తే ఈ హోపోనోపోనో టెక్నిక్ కూడా ఒక విజువలైజేషన్ టెక్నిక్ అనే మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మనం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఈ నాలుగు మాటల్ని రిపీట్ చేస్తామో అప్పుడు మన మైండ్లో ఒక విజువలైజేషన్ అనేది మొదలు పెడతాం అప్పుడు మీరు కాన్షియస్గా మీ ప్రాబ్లమ్స్ లోగా మారుతున్నట్టుగా మీరు ఊహించుకోవడం మొదలు పెడతారు అంటే బ్లాక్ బోర్డ్ మీద రాసిన రాతలు మాయమైపోతున్నట్టు మీ సమస్యలు కూడా చెరిగిపోతున్నట్టు మీరు విజువలైజేషన్ చేసుకోవాలి అలాగే ఈ నాలుగు పదాలని మనసులో రిపీట్ చేస్తూ ఒక ప్రకాశవంతమైన తెల్లటి కాంతిని ఊహించుకోవాలి ఆ కాంతి నుండి హీలింగ్ ఎనర్జీ బయటకు వచ్చి మీ ప్రాబ్లమ్ని పూర్తిగా చెరిపేస్తున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోవాలి విజువలైజేషన్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఒప్పోనొప్పోనోతో కలిసి విజువలైజేషన్ చేస్తే కనుక నెగిటివిటీ మాయమైపోతుంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు పదాలు మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోవడానికి సహాయపడతాయి ఈ పదాలను మననం చేసుకుంటూ ప్రకాశవంతమైన కాంతిని ఊహించుకుంటున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది విజువలైజేషన్ చివరిలో ఒక్కసారి ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమను పొందడానికి నేను పూర్తిగా అర్హుడను అని అనుకుంటే కనుక వెంటనే మీలో ఉన్న దిగులు బాధ తొలగిపోయి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం మీ చుట్టూ ఉన్నవారిని కైండ్నెస్తో చూడటం మొదలు పెడతారు హొప్పోనొపోనో యొక్క ఈ నాలుగు పదాల విశిష్టతను ఇక్కడ మరొకసారి తెలుసుకుందాం ఐఎమ్ సారీ అనేది జరిగిన తప్పుకి మన నుండి మనస్ఫూర్తిగా ఒక అంగీకారాన్ని తెలియచేస్తుంది ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే క్షమించమని అడగటం మన మనసుకి ఒక రిలీఫ్ అనేది ఇస్తుంది థ్యాంక్ యూ కృతజ్ఞత లేదా గ్రాటిట్యూడ్ అనేది బెస్ట్ పాజిటివ్ ఎమోషన్ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకోండి జరిగిన మంచిని గుర్తు చేసుకోండి ఐ లవ్ యూ ప్రేమని పెంచడం కేరింగ్ అండ్ ఎఫెక్షన్ ని చూపించడం అనేది హీలింగ్ ప్రాసెస్లో ఈ పదం అనేది చాలా కీలకం తప్పుని సమస్యని గుర్తించిన తర్వాత తర్వాత చివరిలో ఐ లవ్ యూ అనే పదంతో ఏం జరిగినా సరే నాలో ప్రేమ కంపాషన్ అనేవి అలాగే ఉంటాయి అని ప్రూవ్ అవుతుంది అందుకనే మీ డైలీ లైఫ్ ఎంత బిజీగా ఉన్నా సరే రోజులో కనీసం ఒక్క పది నిమిషాల పాటు ఈ హొప్పో నొప్పోనో టెక్నిక్ కోసం సమయాన్ని కేటాయిస్తే లైఫ్లో చిరాకులు సమస్యలు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా మీ నుండి దూరం అవుతాయి వీలైతే రోజు ఈ మాటల్ని చెప్పడానికి ఐదు నిమిషాల సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి